పవిత్ర లోకేష్ యాక్టర్ నరేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. వివరాల్లోకి వెళ్తే పవిత్ర లోకేష్ మాట్లాడుతూ నరేష్ కి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు రీసెంట్ ఇంటర్వ్యూలో. కానీ ఈ రోజు మైసూర్ లో ఒక హోటల్లో ఇద్దరు కలిసి ఉంటున్నట్లు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి మీడియా సమక్షంగా నిరూపించారు. మీడియా పోలీసులున్నా కూడా పట్టించుకోకుండా నరేష్ అరుస్తూ విజలు వేస్తూ గోల చేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ లిఫ్ట్ దగ్గరికి నరేష్ పవిత్ర లోకేష్ వెళ్లేసరికి యువర్ బిగ్ చేటర్ అంటూ వాళ్ళ వైఫ్ పై ఫైర్ అయ్యాడు నరేష్. హోటల్ కిందకి దిగి కారెక్కే ముందు మాజీ భార్య రమ్య రఘుపతి పై కీలక వ్యాఖ్యలు చేశారు నరేష్. రమ్య రఘుపతి విమర్శలపై రియాక్ట్ అయిన పవిత్ర లోకేష్ రమ్య రఘుపతి యాక్టర్ నరేష్ విడిపోయి 8 సంవత్సరాలు అవుతోందని, పవిత్ర లోకేష్ కి యాక్టర్ నరేష్ కి పరిచయం 6 సంవత్సరాలని, అలాంటప్పుడు రమ్య రఘుపతి యాక్టర్ నరేష్ విడిపోవడానికి గల కారణం పవిత్ర లోకేష్ అనే నేను ఎందుకు అవుతానంటూ స్పెషల్ గా వీడియో చేసి మరీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం పై వెంటనే రియాక్ట్ అయిన యాక్టర్ నరేష్ స్పెషల్ ఫైట్ వేసుకుని మరీ బెంగళూరు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మరి రమ్య రఘుపతికి రఫ్ అండ్ రైట్ ఇచ్చేశారు. ఈ విషయం మొత్తం పక్కన పెడితే రీసెంట్ గా మైసూర్ లో ఒక హోటల్లో యాక్టర్ నరేష్ పవిత్ర లోకేష్ కలిసి ఉన్నట్లుగా రమ్య రఘుపతి మీడియా వాళ్ళని పిలిచి మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హ్యాండెడ్ గా హోటల్లో ఇద్దరు దొరికినా కూడా రమేష్ మాత్రం కేకలు వేస్తూ అరుపులు అరుస్తూ విజలు వేస్తూ యు ఆర్ చీటర్ అంటూ మూడో భార్య రమ్య రఘుపతి పై నువ్వు డ్రైవర్ తో సంబంధం పెట్టుకున్నావు అంటూ ఘాటుగా ఫైర్ అయ్యి అక్కడి నుంచి ఇద్దరు వెళ్లిపోయారు.